यादाद्रि भुवनगिरी जिला केंद्र तुर्कपल्ली मे 30 तो सीएटीयु आविर्भविंचि 50 संवत्सराल पूर्ति चेसुकुंटुन्न संदर्भंगा कार्मिकुल इल्लपै जेंडालु एगरवेयालनि सीएटीयु जिला उपाध्यक्षुडु कल्लूरि मल्लेशं कार्मिकुलकु पिलुपुनिच्चारु। प्रती कार्मिकुडु कार्मिक नायकुडु वाळ्ळ इल्लपैन जेंडानु एगरवेसि मन समस्यलतो कूडिन प्लेकार्ड्स प्रदर्शिंचालनि चेप्पि सीएटीयु अखिल भारत कमिटी पिलुपुनिव्वडं जरिगिंदि। ई कार्यक्रमान्नि किंदि वरकु अन्नि ग्रामाल्लो मंडलाल्लो पट्टणाल्लो कूडा सीएटीयु अनुबंधंगा उन्न यूनियन्स अन्नि कूडा सीएटीयु जेंडा आविष्करण चेयालनि चेप्पि ई संदर्भंगा विज्ञप्ति चेस्तानु। 1976 26 నుంచి 30 వరకు కలకత్తాలో జరిగిన మొట్టమొదటి మహాసభలో సిఐటికి సంబంధించి బిటి రణదేవ గారిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే సుమారు 50 సంవత్సరాల కాలంలో సిఐటి అనేక ఉద్యమాలను నిర్వహించింది। కార్మిక వర్గ పక్షపాతిగా అగ్రగామిగా ఉండి వాళ్ళ సిఐటి అనేక ఉద్యమాలను నిర్వహించిన చరిత్ర దేశంలో ఉన్నది। ప్రస్తుతం మన దేశం కరోనా లాక్ డౌన్ లో ఉన్న కాలంలో మోడీ ప్రభుత్వం మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది। కార్మిక చట్టాలను సవరిస్తూ మరొక వైపు కార్మికుల పని గంటలను పెంచుతూ ఇప్పటివరకు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పని గంటలను తగ్గించాలని చెప్పి పోరాడి సాధించుకున్న 8 గంటల పనికి ఈ రోజు మోడీ ప్రభుత్వం తూట్లు పడుస్తూ దాన్ని 12 గంటలకు పెంచే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది। గుజరాత్కు సంబంధించి అదే విధంగా ఉత్తరప్రదేశ్ సుమారు 5 రాష్ట్రాల్లో ఇవాల కార్మికుల సంఘాలకు అవకాశం లేకుండా ప్రభుత్వాలు అట్లాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి। దీన్ని మోడీ ప్రభుత్వం ఊతమిస్తూ ప్రయత్నాలు చేస్తా ఉంది। దీన్ని సిఐటి గా ఖండిస్తా ఉన్నాం। మరొకవైపు లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయి ఇళ్ళకే పరిమితమయ్యి దుర్భర జీవితాన్ని గడుపుతున్న కార్మికుల కుటుంబాలని ఆదుకోవాల్సిన మోడీ వీళ్ళని వదిలేసి ఇవాళ కార్పొరేట్ జపంలో ఉన్నాడు। అందుకే కార్మికులు ఇవాళ ఎవరైతే కరోనాలో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వారిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అదేవిధంగా ప్రతి కార్మిక కుటుంబానికి 7500 ఇవ్వాలని చెప్పి లాక్డౌన్ నేపథ్యంలో 3 నెలల ఉచిత సరుకులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం। కార్మికులకు సంబంధించి అన్ని వర్గాల కార్మికులు వివిధ సమస్యలతో కూడిన ప్లేకార్డ్స్ను ప్రదర్శిస్తూ రేపు సిఐటి జెండా ఆవిష్కరణ చేసి వెంటనే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తూ సిఐటి ఆర్బీఐ దినోత్సవ సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం।